అయితే ఇక్కడ టీవీగా మేము మాట్లాడుతున్నది ఏంటంటే వేలాది లక్షలాది ఎకరాల్లో ఈరోజు పంట నష్టపోయి కడగండ్ల వానలతో వడగండ్ల వానలతో రైతుల కళ్ళల్లో కడగండ్లు వస్తున్న పరిస్థితి ధాన్యం రాసులు పోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయి కొట్టుకుపోయింది దానికి దీనికి ఏంది లింక్ అనుకుంటున్నారా ఇగో ఇక్కడ మెదక్ డిసిసిబి చైర్మన్ దేవేంద్ర రెడ్డి అని ఉన్నాడు కదా ఈయన మెదక్ జిల్లాలో ఆ కోఆపరేటివ్ బ్యాంకుకు ఈయన చైర్మన్ అంటే జిల్లా మొత్తం అన్ని బ్యాంకులన్నింటికి ఈయన హెడ్ ఈ చే ఈ బ్యాంకులో చాలా వరకు అంటే రైతులకు సంబంధించిన పత్రాలు ఉంటాయి వాళ్ళ రైతు రుణాలకు సంబంధించి ఇప్పుడు పంట నష్టపరిహారానికి సంబంధించి అవే ఆర్ రికార్డ్లే అవసరం అట్లాంటి వ్యక్తి పోయి థాయ్లాండ్లో ఇగో ఇట్లా జూదమాడడానికి పోతే మరి ఈడ పెట్టాలి ఈ దేవేందర్ రెడ్డి హరీష్ రావు రైట్ హ్యాండ్ అని కూడా వాదనలు ఉన్నాయి ఆయననేమో పోయి పడి తిరిగి రైతులకు మేము ఉన్నాం ప్రతి గింజ కొంటాం చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ మాత్రమే కొంటారు ఇప్పటిదాకా ఐకేపీ కళ్ళాలు ఏవి పెట్టలే కొనలే ఈ లోపే వర్షం వచ్చి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మరి ఈ దీనికి ఏం సమాధానం చెప్తారు ఆయన హరీష్ రావు ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలోనే రైతులకు ఏం న్యాయం చేస్తాడు ఈ భూ రికార్డులు లేకుండా రైతుల పత్రాలు లేకుండా ఏం చేస్తాడు ఎట్లా న్యాయం చేస్తాడు హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దళిత బంధు లో కమిషన్ తీసుకునే చిల్లరగా లాని మాట్లాడతాడు దాని మీద చర్యలు ఉండవు ఇగో ఇట్లా దోసుకున్న డబ్బులతోనో వీళ్ళు పోయి జల్సాలు చేస్తుంటారు అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడాల ఒకసారి ఆలోచించండి ఇంత ఎంత దిక్కుమాలతనం అంటే ఏ గతంలో చరిత్ర మొత్తం తీసుకుంటే ఎక్కడ కూడా ఇట్లాంటి పాలన సాగలే ఇంత ఇంత నిరంకుశంగా ఇంత నిర్లజ్జగా సిగ్గు శరం లేకుండా ఏ పాలకుడు కూడా పాలించలే ఇప్పుడు ఇన్ని ఇన్ని నేరాలు బయటపడుతుంటే కూతుర్ని కాపాడుకోనికి ప్రగతి భవన్లో న్యాయ నిపుణులతో మీటింగులు పెడతాడు గంటల కొద్దీ పాలన గాలికి వదిలేసి ఇప్పుడు ఈ డీసీసీబీ బ్యాంక్ విషయంలో చైర్మన్ విషయంలో చిట్టిదేవేందర్ రెడ్డి విషయంలో ఏం చేస్తారు ఒకసారి ఆయన విజువల్ చూడండి చూపిస్తా ఎంత లావిష్ లైఫ్ అంటే ఈ డబ్బులన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి అనేది కూడా తెలవాలి కదా ఒక్క రోజు రెండు లక్షల ఎనభై ఏడు వేల పెట్టి హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారంటే ఇక ఏం చెప్పాలి వీళ్ళకు మొత్తం వంద కోట్లకు పైగా ఆ జూదంలో డబ్బులు పెట్టినని చెప్పి అక్కడ వాదనలు వినిపిస్తున్నాయి ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు తెలి ఏం జరుగుతుందో తెలియాలి ఇంకో గతంలో నేపాల్ కాట్మండులో ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆడ జూదం ఆది ఆడిస్తున్నాడు అని చెప్పి అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈయన అదుపులోకి తీసుకొని ఆయన చిట్టా మొత్తం తీసుకున్నాను అనమాట మరి ఆ ఎంక్వైరీ ఏమైందో ఏం కథనో ఈయన చిట్టుదేమిందండి చూడండి ఈ భుజాల మీద ఎక్కించుకున్న వ్యక్తి మాధవరెడ్డి ఈ ముగ్గురు ఒక టీం ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏముందంటే రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఈ గులానందం షే గులగుల పెడతది కదా డబ్బులు బాగా వచ్చినాయి గుట్టలు కొట్టేసిండ్రు భూములు ఎత్తేసిండ్రు పైసలు బాగా ఉత్కపోయిన తర్వాత ఇక్కడ జలసాలకుంగా అయిపోయిందనమాట టైం ఫారిన్లో ఎంజాయ్ చేయడం కోసం వీళ్ళ దగ్గర డబ్బులు పెడుతున్నారు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఇంచుమించు ఇరవై ఏడు వేల కోట్ల పైగా బ్లాక్ మనీ వీళ్ళ దగ్గర పెట్టినరో అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ మధ్య ఈయనను పిలిచి కూడా ఎంక్వైరీ చేసింది కానీ మరి దాన్ని ఏం చేసిన ఏం కథనో ఏం తెలియదు ఆ కేసు అట్టు ఉండగానే ఈయన పోయి బ్యాంక్ హ్యాంక్లో దొరికింది అనమాట ఇప్పుడు ఇంకో ఇది ఇట్లా ఇట్లా నడుస్తుంది కథ వ్యవస్థ భారతదేశంలో పేరుకేమో ఈడీకి కూరలు సెట్ చేసినాం సిబిఐకి పదును పెంచినాం చట్టాలను సెట్రైట్ చేస్తున్నాం అని మాట్లాడతారు మరి ఈ నేరాలన్నీ అదుపు చేయాలి అసలు తెలంగాణలో జరిగిన ఈ ఆర్థిక విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా పదే పదే అడుగు ఇదే క్వశ్చన్ చేస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం గుడ్డిగాడిద పన్ను దన్నదా మీ వ్యవస్థలు సక్కగు ఉంటే ఇంత ఇంత ఆర్థిక విధ్వంసం జరిగేదా ఇంచుమించు రెండు లక్షల ఎకరాలు హైదరాబాద్లో అమ్ముకున్నారని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి మరి ఏం చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు ఇవన్నీ చూసే తెలంగాణ ప్రజలు ఇప్పుడు రీసెంట్గా మొన్న ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్ను తెలంగాణ రెండో రాజధాని చేయాలి దేశానికి అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ తీస్తే దాని మీద చాలామంది ఎస్ పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు అట్లా పెడితే నన్న ఈ భూములన్నీ కాపాడుకో కాపాడుకుంటామేమో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం హైదరాబాద్ అంతా మంచిగా ఉంటుంది